తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీళ్ళపల్లి శంకర్. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ చిత్రపటానికి పట్టణ అధ్యక్షుడే కె చెన్నయ్య, మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు మండలాల అధ్యక్షుడు, బ్లాక్ ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, డైరెక్టర్లు మరియు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదే విధంగా కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కృతజ్ఞత భావంగా ఈరోజు ఆమె అటవటికి మాలాభిషేకం చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆమె తెలంగాణ ఇచ్చినందుకు ఆమె కృతజ్ఞత తెలియడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో షాద్నగర్ చౌరస్తాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కవర్ నుంచి కానీ పరిగణ మండలం నుంచి కానీ చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. మనందరికీ తెలుసు, ఆ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ఇచ్చి ఇవ్వడానికి మన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టింది చాలామంది నాయకులు. కానీ మన తెలంగాణ తల్లి ఏదైతే ఆకాంక్షలు ఈ తెలంగాణలో ఇక్కడ రైతులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ నిరుద్యోగులు పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని మనకు సిద్ధించిన తల్లి సోనియా గాంధీకి కాబట్టి అందరికీ ఉంటాం. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో సర్వనాశనం అవుతుందని కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆమె పార్టీలు చూడలేదు, ఓన్లీ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఆమె పాట పడ్డదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు.